हाई अंडी अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल हैदराबाद किचन मन ने डिशे बगारा राइस अभी इक मामूल प्लेन ऐ चला ईजी गेसकने मेथड चूंस्ना दाखिल कावास नैन ग्लास तो टू ग्लास राइस तस्कना को करवेपाक मेंतिकूर पच्चिमिरपकायलु ओल गरम मसाला आनियन्स जिंजर गार्लिक पेस्ट कोंचेम नेय्यि नूने इप्पुडु नेनु ई राइस नि नेनु वाश चेसुकुंटुन्नानु नेनु डैरेक्ट राइस कुकर लो वंडुतुन्नानु काबट्टि नेनु इप्पुडु ई राइस नि नेनु राइस कुकर लो चेस्तुन्नानु नेनु मुंदुगा राइस अयिते कडिगि पेट्टुकोलेदु इप्पुडु डैरेक्ट कडिगि एक्स्ट्रा 1 ग्लास याड चेसि राइस कुकर लो प्रिपेर चेस्तुन्नानु कडिगि पेट्टिन राइस अदि एक्स्ट्रा 1 ग्लास अंटे 2 ग्लास राइस तीसुकुन्नानु काबट्टि 5 ग्लास वाटर तीसुकुन्नानु दीनिकि इप्पुडु मनमु मामूलुगा पोप चेसुकोनि राइस कुकर लो पेट्टेसुकुंटे सरिपोतदि दानिकि नेनु स्टव् वेलिगिंचेसि दानि पैन कडाई पेट्टानु ఇప్పుడు కడాయి వేడైపోయిందండి దీంట్లో నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను అలాగే కొంచెం ఘీ వేస్తున్నాను ఇప్పుడు ఇది వేడి ఇప్పుడు ఇది హీట్ అయిన తర్వాత దీంట్లో ఓల్ గరం మసాలా చెప్పాను కదా సాజీరా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేస్తున్నాను ఇది కొంచెం చిట్పటన్న తర్వాత కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఎక్కువ వేయలేదని నేను చాలా తక్కువ వేస్తున్నాను మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోండి దీంట్లో ఇప్పుడు మనము ఆనియన్స్ యాడ్ చేస్తున్నాము ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవడం కోసం నేను ఒక 1 స్పూన్ఫుల్ గా సాల్ట్ చేశాను దీంతో ఇప్పుడు మనం ఈ మెంతి కూర కరివేపాకు కొత్తిమీర జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వెయిట్ హీట్ చేసుకోవాలండి దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు అనేది మనం రైస్ కుక్కర్ గిన్నె ఉంది కదా మనం ఇందాక కడిగి పెట్టుకున్న దాంట్లో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయింది అంటే టేస్ట్ చూసుకొని ఉప్పు మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా బగారా రైస్ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఇలా సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి నా వీడియో అనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై అండి అందరికీ